ఇప్పుడు వీళ్ళందరూ మీకు ట్యూన్స్ మామూలుగా వినిపించినట్టు మూడు నాలుగు ట్యూన్ వినిపించేవారా సార్? మూడు నాలుగు వినిపించేవారు. ఇళ్ళరాజా సార్ ఆల్సో? ఇళ్ళరాజా గారు అట్లా కాదమ్మా, కూర్చోబెట్టి ఏమండి ఏంటి కథ ఏంటి ఊరికే ఒక రెండు నిమిషాల్లో చెప్పండి అని చెప్పేవాళ్ళు. సిచ్యువేషన్స్ ఏంటి, ఇది 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 ఇది, ఓకే మీరు ఒక గంట సేపు బయట కూర్చోండి నేను పిలుస్తాను అని ఒక గంట తర్వాత పిలిచేవారు. ఒక్కొక్క సిచ్యువేషన్కి రెండే ట్యూన్లు ఇచ్చేవారు, మూడో ట్యూన్ అనేది లేదు. ఆ రెండు ట్యూన్స్లో ఏది బెటర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మాకు బుర్ర మిగిలిపోయేది. అన్ని బాగుండేవి, రెండూ బాగుండేవి, అందులో ఏది బెటర్ అనేది దానికి ఓ ఒక 100 సార్లు విని 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 విని. ఆయన పాడి వినిపించేవారా సార్ మీకు? ఎలా హార్మోనియం అంటే తలి లలి తరి లలి లల తల లరి తరి రరి రర అంతే, అట్లా ఉండేది హార్మోనియం. సార్ ఇంత బాగా పాడుతున్నారు సార్ మీరు. నేను ఒకరోజు పర్ఫెక్ట్ శృతిలో ఉంది, గమకాలు పలుకుతున్నాయి సార్ మీకు. కాదు కాదు, ఒకరోజు మామూలుగా ఆయన తమిళియన్ కదా, మామూలుగా ఈ ట్యూన్ ఇచ్చినప్పుడు నేను రాయించేవాడిని కదా, రాయించి ఆయన దగ్గరికి రికార్డింగ్ అప్పుడు తీసుకెళ్ళేవాడిని. ఏమండి ఏం రాశారు అనేవాడు అంటే ఊరికే మళ్ళీ మళ్ళీ ఇది నాని రోజు మళ్ళీ చేసి అల్లుకున్న రోజు అంటే అర్థం కాదు కదా, అర్థం కాదును ఫ్లాట్గా ఉంటుంది. అందుకని నేను ఊరికే మామూలుగా నాకు వచ్చి రాని దీంట్లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అట్లా చెప్పి పాడేవాడిని. పర్వాలేదండి మీరు కూడా హార్మోనియం పెట్టుకొని కోచ్ అన్నాడు ఆయన. అదే మరి ఎంత పర్ఫెక్ట్గా ఉంది సార్ మీ పలుకది. కానీ ఈ పాటలో హైలైట్ సార్ ఆ ట్యూ ఆ హమ్మింగ్ రాగానే అనగానే టింగ్ 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 ఇలా ఎవరికైనా గుర్తుంటుందా సార్? ఎందుకు గుర్తుంది? వాళ్ళంత గోల్డెన్గా మిగిలిపోయాయి కాబట్టి అంత అద్భుతం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్య కరాటం రాంబాబు గారని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో బాగా జంగారెడ్డిగూడెంలో థియేటర్స్ అయి ఉన్నాయి. ఆయన ఏదో సినిమా మొదలుపెట్టి ఇళ్ళరాజు గారి మ్యూజిక్ తోటి సాయిబాబా గారి సినిమా పుట్టపర్తి సాయిబాబు గారు అది ఆగిపోయి మళ్ళీ ఏదో స్టార్ట్ చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో నాకు తెలుగులో ఇళ్ళరాజు గారి మాటలు, నాకు తెలుగులో కోదండరామి రెడ్డి గారు అంటే బాగా ఇష్టం అండి, తమిళ్లో కమల్ హాసన్ రజనీకాంత్ అంటే ఇష్టమండి అని చెప్పాడంట. ఆయన వెంటనే అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు. ఒక ఇళయరాజా గారి ఒకటి అమ్మట మీ మాట రావటం అంటే అసలు మామూలుగా లేదని చాలా సంతోషం వేసింది నాకు, అందుకనే ఫోన్ చేశానని చెప్పి. సార్ ప్రస్తావించారు కాబట్టి కమల్ హాసన్ గారితో మీరు చేసిన ఫిల్మ్, ఆ తర్వాత ఆ కాంబినేషన్ మళ్ళీ ఆ తర్వాత సుబ్రహ్మరెడ్డి గారు ప్రొడ్యూసర్గా కూడా ట్రై చేశాం, మళ్ళీ సేమ్ కాంబినేషన్ కూడా ట్రై చేశాం మన ఎస్ఆర్ఎంటీ వాళ్ళకి. ఏదో మనం సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తే అతని దగ్గర ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి, 100 సబ్జెక్టులు మనకు చెప్తాడు. అవి చేయమనా? చేయమని చేయమని కాదు, ఇది వినండి అని అతను అంటే ఆపుకోలేడు, తన దగ్గర ఉన్న సబ్జెక్టులు అని చెప్పేస్తుంటాడు. ఇట్లా కాలం గడిచిపోయేది, ఏదో ఎందుకైనా కుదరలా. అంత తెలియగలడు మా కమల్ హాసన్, చాలా తెలియగలడు.